This is Kavitha with a difference. World Health Organization July 26 నుంచి ఆగస్ట్ 1 కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా నమోదైనటువంటి కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించినటువంటి డేటాని రిలీజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 4 మిలియన్ల కరోనా పాజిటివ్ కేసులు ఆ ఒక్క వారంలోనే నమోదైనట్టుగా, అందులో మెజారిటీ కేసులు డెల్టా వేరియంట్తోనే వచ్చినట్టుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసినటువంటి డేటాలో ఉంది. అందులో ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే 5 ప్రధాన దేశాలు అమెరికాతో పాటుగా ఇండియా, ఇండోనేషియా, బ్రెజిల్, ఇరాన్ దేశాల్లో 5 దేశాల్లో ప్రముఖంగా కేసులు నమోదవుతున్నట్టుగా, అత్యధిక సంఖ్యలో నమోదవుతున్నట్టుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనౌన్స్ చేసింది. అమెరికాకు సంబంధించి చూసుకుంటే 1 వారంలోనే 7,60,000 కేసులకు పైగా నమోదైనట్టుగా, అది ఫిబ్రవరి నుంచి చూసుకుంటే ఆ వారంలోనే అత్యధికంగా నమోదైనట్టుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనౌన్స్ చేసింది. ఇక 135 దేశాల్లో డెల్టా వేరియంట్ విస్తరించి ఉంటే 182 దేశాల్లో ఆల్ఫా వేరియంట్ విస్తరించినట్టుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనౌన్స్ చేసింది. ఇక దీంతో పాటుగా ఇప్పటికీ ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే టాప్ 5 కంట్రీస్ ఎక్కడైతే కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య నమోదవుతుందో, అమెరికాలో చూసుకుంటే 35.94 మిలియన్ల కేసులు నమోదవుతే భారతదేశంలో 31.99 మిలియన్ల కేసులు నమోదయ్యాయి. ఇక బ్రెజిల్లో 20.17 మిలియన్ల కేసులు, రష్యాలో 6.4 మిలియన్ల కేసులు నమోదయ్యాయి. ఇక భారతదేశానికి సంబంధించి చూసుకుంటే పర్టికులర్గా సెకండ్ వేవ్ అనేది ఢిల్లీలో వచ్చిన దాన్ని బట్టి చూసుకున్నట్టయితే జీనోమ్ సీక్వెన్సింగ్ చేసిన తర్వాత 80% కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించి శాంపిల్స్ ని పంపిస్తే అందులో 80% కేవలం డెల్టా వేరియంట్తో వచ్చినట్టుగా జీనోమ్ సీక్వెన్సింగ్తో తెలిసినట్టుగా హెల్త్ డిపార్ట్మెంట్ అనౌన్స్ చేసింది. ఇది సెకండ్ వేవ్ కు సంబంధించినటువంటి ఢిల్లీలో వచ్చినటువంటి కేసులకి సంఖ్య. అయితే ఫ్రెష్ కేసెస్ లో కూడా, ఢిల్లీలో వచ్చినటువంటి ఫ్రెష్ కేసెస్ లో కూడా 80% డెల్టా వేరియంట్తోనే వచ్చినట్టుగా హెల్త్ డిపార్ట్మెంట్ అనౌన్స్ చేసింది. సో ఇప్పటికే అయితే ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంటే వణికిస్తోంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని అయితే హెల్త్ డిపార్ట్మెంట్ చెప్తోంది. పర్టికులర్ గా కోవిడ్ ప్రోటోకాల్స్ అన్ని పాటించడం, మాస్క్ ని ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ ని పాటించడం అండ్ బయటికి వెళ్ళినప్పుడు శానిటైజర్ ని యూజ్ చేసుకోవడం, అర్హులైన అందరూ వ్యాక్సిన్ ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని హెల్త్ డిపార్ట్మెంట్ హెచ్చరిస్తోంది.